ఏంటి బాబు, వ్యాపారం బాగా కొనసాగుతుందా? ఇప్పుడు ఏదో పర్లేదు. ఏ ప్రాబ్లం లేదుగా? ఏ ప్రాబ్లం లేదు. మంచిది. అమ్మాయి నచ్చిందా? నాకు నచ్చిందమ్మా. ఏయ్, అమ్మాయి నచ్చిందా బాబు? మంచిది మంచిది, చాలా మంచిది బాబు. సరే బాబు, నేను మళ్ళీ కబురు చేస్తాను. వెళ్ళండి. వచ్చే సంబంధాలన్నీ ఇలాగే చెడగొట్టండి. అమ్మా, నాకు కాస్త ఫ్రెండ్ని కలిసే పని ఒకటి ఉంది, మీరు ఆటోలో వెళ్ళిపోండి. ఏంటి, పిల్లని చూడడానికి వచ్చావంట? ఇంకోసారి ఇటువైపు పిల్లని చూడడానికి వచ్చాను, పిల్లిని చూడడానికి వచ్చాను అన్నావు అనుకో, నీ పని అయిపోద్ది. బండి మాత్రమే తిరిగి వెళ్ళద్ది, కానీ నువ్వు మాత్రం తిరిగి వెళ్ళావు. అమ్మాయి వద్దు, ఎవరు వద్దు, నన్ను వదిలేయండి స్వామి. భయం ఉండాలి. ఏమండి, ఒక నిమిషం, ఇక్కడ అయ్యప్ప కొండకి వెళ్ళే రూట్ ఏది? తిన్నగా వెళ్ళి రైట్ తీసుకోండి. ఆ అమ్మాయిని చూద్దామని వస్తే మనుషులు పెట్టి కొట్టేస్తాను. ఒక నిమిషం ఆగండి. ఏంటిదో గొణుగుతున్నారు? ఈ కార్తె చెల్లెలు ఉంది చూసారు? అవును. అవని అమ్మాయిని చూడడానికి వచ్చాను. ఎవడో ప్రేమికుడట, మనుషులతో బెదిరిస్తున్నాడు, అమ్మాయి నచ్చలేదని చెప్పాలట. సరే నేను వస్తానులేండి. అలాంటి ప్రేమికుడు ఉండే అవకాశమే లేదే. అమ్మా తల్లి, ధర్మం చేయండి అమ్మా. అమ్మా పుణ్యం ఉంటది, ధర్మం చేయండి తల్లి. అమ్మా తల్లి, అయ్యో చిల్లర చిల్లర పోతుంది, పట్టుకోండి ఎవరైనా. ఈరోజు నీ ద్వారా కూడా ఒక రూపాయి లాభం వచ్చింది, మంచి లక్ ఉందిరా నీకు. భిక్షం ఎత్తుకుంది పెరుమాల అయితే దాన్ని లాక్కెళ్ళింది హనుమంతుడు అంట. వీడు ఎప్పటికీ బాగుపడ్డు. సారీ అండి, కొంచెం లేట్ అయిపోయింది. అయ్యో పర్వాలేదండి. లవ్ వచ్చిందంటే ప్రేమ పొంగిపోతుంది అనుకుంటా? ఎంతసేపు అయినా వెయిట్ చేస్తారా? పెళ్లికి ముందే మేం వెయిట్ చేస్తుంటాం, పెళ్లి తర్వాత మీరే కదా వెయిట్ చేయాల్సిందే. అరే ఏంటి ఇంత సిగ్గు? ముందంతా మగాళ్ళని చూస్తే ఆడవాళ్ళు సిగ్గుపడేవాళ్ళు, కానీ మీరేంటి కొత్తగా ఉన్నారు? అయ్యో అంతా ఒక చేంజ్ కోసమే. ఎన్నాళ్ళని మీరే ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఆ భారాన్ని మోస్తారు చెప్పండి. మాకు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు కదా. భలే వారే, ఆ భారాన్ని మేము చూసుకుంటాం, మీరు మా భారాన్ని చూసుకోండి. మోస్తే సరిపోతుంది. వదులు, ఎవరైనా చూసేస్తారు, వదులు, కిందకి దించు, వదులు. నువ్వే కదా భారాన్ని మోయమన్నావు. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఈ ప్రపంచంలో మొత్తం రెండే జాతులు. ఏంటయ్యా జాతుల గురించి మాట్లాడుతున్నావు? అవును, ఒకటి ప్రేమికుల జాతి, ఇంకొకటి ప్రేమికుల్ని విడదీసే జాతి. అయితే మనం ఏ జాతి? అందులో ఫస్ట్ జాతే మనం. ఆ ప్రేమ జాతి. ఒక నిమిషం. హలో అన్నయ్య, ఇక్కడ ఏదో సమస్యని కోపిని కొట్టేస్తున్నారు అన్నయ్య. ఒక నిమిషం ఉండు, వస్తాను. అన్నయ్య కొంచెం త్వరగా, ఇక్కడ కొడుతున్నారు అన్నయ్య, భయంగా ఉంది. ఆ సరే వస్తాను. ఫోన్లో ఎవరు? సారీ నేను వస్తాను, ఒక చిన్న పని వచ్చింది. వచ్చేస్తావు కదా. ఏ ఆగరా. ఏమైందమ్మా? మామయ్య వచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నువ్వు పొద్దున్నే వెళ్ళి డబ్బులు ఇచ్చేసి ఆ బండి తీసుకొచ్చాయి, అర్థమైందా? అలాగా సరే, డబ్బులు ఇవ్వండి, నేరుగా వెళ్ళి తీసుకొస్తాను. నేను పొద్దున్నే డబ్బులు ఇస్తాను. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళొచ్చు. నేను వెళ్ళొస్తాను.
హే, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడేం చేస్తున్నావు? బావని ఫార్మాలిటీకి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఏ ఫ్రాడ్, నిజం చెప్పు. మా మామ ఇవ్వాల్సిన డబ్బుకి నా బండిని మీ అన్నయ్యకి ఇచ్చి వచ్చాను, అది తీసుకువెళ్దామని వచ్చాను. వచ్చింది ఎవరమ్మా? అన్నయ్య, ఇదిగో వస్తున్నా. టీవీ మెకానిక్ అన్నయ్య. నమస్తే అన్న. రా బాబు, ఇదిగో నా డబ్బులు, వడ్డీ కూడా ఇందులోనే ఉందన్న. ఇవ్వను చెప్పాను కదా. తమ్ముడు, చేతికి డబ్బు అందినంత వరకే నేను రఫ్. చేతికి డబ్బు అందిందనుకో ఫ్రెండ్ గా ఉంటాను. కాఫీ తాగేలు తమ్ముడు. అయ్యే అవసరం లేదన్న, నాకు బండి ఇస్తే వెళ్ళిపోతాను. సరే తమ్ముడు, నువ్వు షాప్కి వెళ్ళేలోపు నీ బండి షాప్ దగ్గర. సరే అన్న, అయితే వెళ్ళొస్తాను. సరే తమ్ముడు. హలో కార్తీ. ఏంటి మామా, మళ్ళీ సంబంధం చూసావా? అవును. ఎవరు అబ్బాయి? మంచి సంబంధమే. ఓ అలాగా. అవునండి. సరే నాకు పని ఉంది, తర్వాత మాట్లాడతాను. ఒకసారి నా మాట విను. నువ్వేంటి చెప్పేది, నేనేంటి వినేది? బాధ్యత లేకుండా. ఏంటి, నాకు బాధ్యత లేదా? దానికి ఎప్పుడు పెళ్లి చేయాలో నాకు తెలుసు, నువ్వు నీ పని చూసుకో. ఒకసారి నా మాట విను. నువ్వు చెప్పేది నేనేం విన్ను. సరే, అంతా నీ వల్లే. రిమోట్ మళ్ళీ పోయింది. నన్ను చెప్తున్నావా? హాయ్ పాపా, రారా రా ఇట్రా. అది హాయ్. ఏంటమ్మా తరచూ రిమోట్ విరుగుతూనే ఉంది? నువ్వే కదా చెప్పావు నా లాంటి అమ్మాయి నీకు తోడుగా ఉంటే గొప్పవాడైపోవచ్చని. అందుకే. మరైతే జీవితంతో నాకు తోడుగా ఉంటావా? అందుకే కదా ఇంత దూరం వచ్చాను. ఈ మధ్యాహ్నం రిమోట్లు మాత్రమే కాదు, నా మనసుని విరగొడుతున్నావు తెలుసా? భలేవాడు నువ్వు. సరే సరే, రెడీ చేసి పెట్టు. ఆల్రెడీ అది రెడీగానే ఉంది కదా. పవి, పవి రావే, వెళ్దాం. ఇక చాలు రా. ఇదే కారణంతో రోజుకి కొట్టుకొచ్చేయి.